బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో, ఇంద్ర సినిమా మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? బాగానే ఉంటుంది. మీరు ఫస్ట్ చూసారు ఇంద్ర? చూసాను. అందులో ఒక డైలాగ్ చెప్తే లేదు బ్రో, చూసుకుంటే చాలా సినిమాలు అయితే రీరిలీజ్ అయినాయి కదా, ఇంద్ర మరి దాన్ని క్రాచ్ చేసే అవకాశం ఉందా? అప్పట్లో ఏమో కానీ అదే సినిమా ఇప్పుడు కానీ రిలీజ్ అయితే డబుల్ హిట్ అవుతుంది. డబుల్ హిట్ అవుతుంది. రీసెంట్గా మురారి కూడా రిలీజ్ చేశారు, అది 9 crores వరకు కలెక్ట్ చేసింది, అప్పుడు 10 crores అనుకోవచ్చు. మరి ఇంద్ర అంతే అందుకునే అవకాశం ఉందా? ఇంద్ర అంత ఉండదు కానీ ఆ ఫేవరెట్ మూవీ మురారి. చూసారా మీరు మురారి? చూశాను. మరి ఇంద్ర కూడా 4K అంటున్నారు కదా, మరి ఇంద్ర అంత కలెక్ట్ చేయొచ్చు? చిరంజీవి మూవీ హెవీ అండ్ మహేష్ బాబు మూవీ ఇంద్ర మూవీతో పోస్ట్ చేయలేను, అది మురారి మూవీని సపోర్ట్గా చేయను. సేమ్ టైంలో మరి గబ్బర్ సింగ్ కూడా వస్తుంది పవన్ కళ్యాణ్ గారి బడ్జెట్ సందర్భంగా, అది ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే ఇంకేం చెప్పాలి. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న, ఆంధ్రప్రదేశ్లో అన్నగాని నుంచి మళ్ళీ షార్ట్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్నగాని బెటర్ కానీ బాగానే ఉంది, పుస్తకం బాగానే నడుస్తుంది. మొన్న ఓపెన్ చేశారు 15 తారీఖు. సార్ కూడా జగ్గిపేట తాతయ్య గారు కూడా ఓపెన్ చేశారు, దానికి మంచిగా నడుస్తుంది, మేము కూడా సహకరిస్తున్నాం. గతంలో ఉండేది అప్పుడు మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారు? అందరూ తిన్నారా? తినండి, భోజనం బాగుంది, లేట్గా ఉంది భోజనం. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుంది బాబు గారి పరిపాలన? పర్లేదండి, బాగానే ఉంది ఇప్పటివరకు. ఈ 2 నెలల్లోనే ఏమైనా డిఫరెంట్ కనిపిస్తుందా, మారిందా ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు వరకైతే పర్లేదండి, ఇప్పటికే మంచిగా బాన్ చేస్తున్నారు. మళ్ళీ పొదుపు సంఘాలు కూడా కొన్ని వాళ్ళని కూడా కొంచెం కాపాడాలని అనుకుంటున్నాం. చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన గురించి ఏం చెప్తారు? తెలంగాణ పరిపాలన అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే ఇంకా పర్లేదు, మంచిగా చేస్తున్నారు, మేము కూడా పేరెంట్స్. అవునండి.